ప్రస్తుతం మనం ఉన్న దినాలు వీటిని ఏమంటారు? లెంట్ డేస్ అని పిలుస్తారు. అందరూ చెప్పాలి, ఏమంటారు దీన్ని? లెంట్ డేస్. మనం పాటించం కానీ మరి క్రైస్తవ లోకములో ప్రపంచవ్యాప్తంగా పాటిస్తారండి ఈ లెంట్ డేస్ అని పిలుస్తారు. మరి దీని గురించి మన సంఘానికి కొన్ని మాటలు. అసలు ఫాస్టింగ్ అంటే ఏంటి? ఉపవాసం అంటే ఏంటి? అసలు ఈ లెంట్ డేస్ ఎక్కడి నుండి వచ్చింది? అసలు ఏంటి? అసలు దీనికున్న దాని గురించి లెంట్ అనే ఈ పదం మరి అది ఎక్కడి నుండి వచ్చింది? రెండు మాటలు మీతో పంచుకుంటాను. అసలు ఈ చరిత్ర చెప్పాలంటే ఆ చరిత్రకే ఒక పావుగంట పట్టేస్తుంది. ఆ చరిత్రను గురించి నేను దాన్ని టచ్ చేయాలనుకోలేదు, కానీ అదొక అన్యుని దానిలో నుండి వచ్చిందేనండి. మరి కాబట్టి నేను ఆ దాని గురించి చెప్పాలనుకోవట్లేదు. అసలు ఈ లెంట్ ఎక్కడి నుండి వచ్చింది, దీన్ని ఏమని మరి పిలుస్తారు, ఏ పదంలో నుండి వచ్చింది, కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఈ 40 రోజులు లెంటేస్ అని పాటిస్తూ ఉంటారు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు. అసలు ఈ పదం ఎక్కడి నుండి వచ్చింది అంటే స్ప్రింగ్ అనే ఒక ఇంగ్లీష్ పదంలో నుండి వచ్చిన ఈ పదమేనండి లెంట్ అని పిలుస్తారు. ఇంగ్లీష్ పదం అనబడిన స్ప్రింగ్ అనే ఆ పదంలో నుండి వచ్చిందే ఈ లెంట్ అనే ఈ పదం అండి. దీనిని అంటారు వసంతకాలము అని కూడా పిలుస్తూ ఉంటారు. దీనిని వసంతకాలం అని పిలుస్తూ ఉంటారు. అసలు ఈ లెంట్ డేస్ ఎక్కడి నుండి ప్రారంభమైందంటే మన క్యాలెండర్లో మనం చూస్తే ఈస్టర్కి వెనకమాల, ఈస్టర్ నుండి మనం వెనక్కి లెక్కేసుకుంటే 46వ రోజు ఈస్టర్ నుండి వెనక్కి లెక్కేసుకుంటే 46వ బుధవారం మనకి ఒక రోజు మనకు కనిపిస్తుంది. మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత క్యాలిక్యులేట్ చేసుకోండి. ఈస్టర్ నుండి మీరు వెనక్కి లెక్కేసుకుంటే 46వ రోజు అది బుధవారం. దాన్ని హ్యాష్ వెడ్నెస్డే అని పిలుస్తారు. అంటే భస్మ బుధవారం నుండి ఈ లెంట్ డేస్ ప్రారంభిస్తారండి. భస్మ బుధవారం నుండి ఈస్టర్ వరకు మనం చూస్తే 46 డేస్ మనకు కనిపిస్తాయి. 46 దినాలు మనకు కనిపిస్తాయి. మరి 40 డేస్ అని అంటారు అంటే మధ్యలో ఆదివారాలు తీసేయగా మొత్తం కలిపి చూస్తే 40 రోజులు. దాన్నే లెంట్ డేస్ అని పాటిస్తూ ఉంటారు. దానినే శ్రమ దినాలు అంటూ ఉంటారు. మరి కొంతమంది 40 రోజులు ఉపవాస దినాలు అని కూడా పిలుస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం ఉన్న ఈ దినాలు నేను అనుకుంటున్నా 23rd or 24th day అనుకుంటున్నాను. నేను ఈ లెంట్ డేస్లో 23rd or 24th day మనం ఉన్నామని నేను అనుకుంటున్నాను. ఈ 40 రోజులు అంటే ఈస్టర్ నుండి వెనక్కి లెక్కేసుకుంటే 46 రోజులు, మధ్యలో ఆదివారాలు తీసేస్తే 40 రోజులు, వాటిని లెంట్ డేస్ శ్రమ దినాలు అని చెప్తూ ఉంటారండి. అసలు ఈ లెంట్ డేస్ ఎక్కడి నుండి ప్రారంభమైంది అంటే 2nd and 3rd century రెండవ శతాబ్దం 3వ శతాబ్దంలో మన క్రైస్తవులు ఈ 40 రోజుల్ని ఒక దినానిగా పాటించేవాళ్ళు. ఒక క్రైస్తవుడు బాప్తిసం పొందాలి అంటే, ఒక క్రైస్తవుడు ప్రభు నామమున బాప్తిసం పొందాలి అంటే ఆ వ్యక్తి 40 రోజులు ఉపవాసం ఉండాలి. 40 రోజులు ఉపవాసం ఉండి ఆ 40 రోజులు అయిన తర్వాతే వారు చేసిన పాపక్షమాపణ పొంది అదేవిధంగా యేసుక్రీస్తుని నమ్మి ఇవన్నీ 40 రోజులు వాళ్ళు బాప్తిసం కొరకు సిద్ధపడి అప్పుడు బాప్తిసం పొందేవారు. ఇప్పుడు ఎలా పొందుతున్నారంటే రేపు పెళ్ళి అనగా ఇప్పుడే బాప్తిసం పొందేవాళ్ళు ఉంటారు. కొంతమంది పెళ్లి కోసం బాప్తిసం పొందేవాళ్ళు ఉంటారు, సర్టిఫికెట్స్ కోసం బాప్తిసం పొందేవాళ్ళు ఉంటారు. ఇప్పుడున్న లోకం, కానీ మన పూర్వీకులు 2nd and 3rd century 2వ శతాబ్దం 3వ శతాబ్దంలో బాప్తిసం కొరకు 40 రోజులు వారు సిద్ధపడేవారండి. 40 రోజులు దేవుని పాదాలు పట్టుకుని సిద్ధపడి అప్పుడు బాప్తిసం పొందేవారు. అక్కడ నుండి ప్రారంభమైంది క్రిస్టియన్స్కి ఈ లెంట్ డేస్. దాన్నే మార్చేశారు, లెంట్ డేస్ అని మార్చేసి దాన్ని పాటించడం అయింది. లెంట్ డేస్ మనం పాటించొచ్చా అనే మాట మీరు నన్ను అడిగితే దాన్ని నేను వ్యతిరేకన కాదు, కానీ లెంట్ అనే ఈ పదం మనం చెప్తే ఆ లెంట్ డేస్ మనకి 40 రోజులే కాదు, ప్రతిరోజు మనం లెంట్ మనం పాటిస్తూనే ఉండాలి. లెంట్ అంటే సిద్ధపడుతూ ఉండాలి. ప్రతి క్రైస్తవుడు 40 రోజులే కాదు శ్రమదినాలు, 40 రోజులే కాదు ఉపవాస దినాలు, 40 రోజులే కాదు ఈ సిద్ధపాటు దినాలు. ప్రతిరోజు క్రైస్తవుడు ఎప్పుడు ఆయన రాకడొస్తుందో మనకు తెలియదు, ఎప్పుడు మన పోకడొస్తుందో మనకు తెలియదు. ప్రతిరోజు ఆయన ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు మనం తీసుకువెళ్తాడని ప్రతిరోజు క్రైస్తవుడు సిద్ధపడాల్సిన రోజులు ఇవి. చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏదో 40 రోజులు చేసి ఆపేసేది కాదు ఇది. ప్రతిరోజు మనం ఏం చేస్తూ ఉండాలంటే లెంటును పాటిస్తూనే ఉండాలి. 40 రోజులే కాదు పాటించేది, ప్రతిరోజు దాన్ని పాటిస్తూ ఉండాలి.